బండారులంక అండి. ఇది ఎంత కాస్ట్ ఉంటది అంకుల్? 3000 పైన ఉంటదండి. పోచంపల్లి బోర్డర్ అండి, ఇది ఉప్పాడు పొట్టు అంటారండి. దీనిపల్లి బోర్డర్ అండి ఇది, పోచంపల్లి అక్కడ తయారై వస్తాయండి మెటీరియల్ అన్ని. మాకు ఇస్తే మేము తయారు చేసి ఇచ్చేస్తాం అండి. ఎంత కాస్ట్ ఉంటది అంకుల్? ఇది 3000 పైన ఉంటదండి. 3000 పైన. అది అయితే అక్కడ ఉంది కదా, అది కూడా 4000 పైన ఉంటదండి. సెంటర్ బుటాది వస్తుందండి అది. మొత్తం 6 చీరలు తయారవుతాయండి. ఇదంతా ఒకసారి ఇంకా ఏ మొగ్గానికి ఒక్కొక్క ఐటమ్ తయారవుతుంది. ఎంత టైం పడుతుంది అంకుల్ ఈ సారీ వేయడానికి? రోజు పడుతుందండి, ఇంట్లో ఆడవాళ్ళ పని ఉంటుంది, రోజు పడుతుంది. చీర తయారయ్యేటప్పటికి మాకు 400-500 అలా వస్తాయి. మాకు 6 చీరలకే కలిసి ఉంటదండి. 3000 ఖరీదు, 3000 ఇస్తారండి మజూరి. మాకు డైరెక్ట్ షాప్ లో షేర్ చేసేస్తారు అంకుల్ మీరు? అలా ఇచ్చే ఉన్నారండి ఇక్కడ మెటీరియల్ ఇచ్చి వాళ్ళకి ఇచ్చేస్తాం. వాళ్ళు షాపులకి ఇచ్చుకుంటారు. షాపులకి వెళ్ళేటప్పుడు ఇది అలా ఖరీదు అవుతుంటుందండి. దారాలు అవన్నీ ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఇక్కడ వైట్ ఏమో ఇక్కడ పెద్దపురం ప్రింట్ వేస్తారండి. వీటికి అన్ని కలర్స్ పెద్దపురం వేసి మాకు వస్తాయండి. వస్తే అది మేము ఇలాగా అలా కప్పిగా ఉంటుందండి. అంతా సాపుకోవాలన్నమాట. రెడ్ చీరలు మూర అలా పొడుగ్గా సాపుకుని పోగులు అన్ని క్లియర్ చేసుకుని దాన్ని చుడతాం అనమాట. దాన్ని బొండ అంటారండి. దాన్ని చుట్టేసి మళ్ళీ మేము ఇలా పెట్టుకుని అంతా క్లియర్ గా పోగులన్నీ వరుసగా పెట్టుకుని అప్పుడు నెయ్యటం మొదలు పెడతామండి. మీకు ఇది ఒక్కొక్కటి రీల్ ఎంత పడుతుంది అంకుల్? రీల్ కాదండి, మామూలుగా ఇదంతా ఒకటి కింద ఒకటి వేస్ట్ పోగులండి. ఎక్స్ట్రా మై మైని పైకి తీసేస్తాం. అంటే ఒక సారీ వేయాలంటే మొత్తం ఇది అంతా కలిపి ఒకటే వస్తుందా? ఒకటే ఉంటదండి. ఈ కలర్ కోటి కలర్ కోటి ఇవన్నీ ఉంటాయండి. తాళ్ళు ఇలా ఉంటాయండి. ఇవన్నీ మేము అలా వెళ్ళిపేసుకునండి. అలాగంతా నీట్ గా చేసుకోవాలి. మీకు ఒక్కదానికి ఎంత అవుతుంది అంకుల్? ఇది ఒక్కదానికి మొత్తం ఖరీదు ఎంత ఉంటుందో తెలియదండి మాకు. మాకు మెటీరియల్ ఇస్తే మేము 6 చీరలు తయారు చేస్తామండి. 3000 దీనికి మళ్ళీ మేము బయట అంతా ఇలాగా పొడుగ్గా వెళ్ళిపేసుకుని అంత క్లియర్ చేసి దీన్ని చుట్టుకోవడం. ఇంట్లో ఆడవాళ్ళ పని వాళ్ళు చాలా పని ఉంటుందండి. ఇలాగలాగా అతుక్కుని చాలా పని ఉంటుందండి. అలా చేసుకుని మేము చిన్నప్పటి నుంచి ఇదే పని అండి. అది అలాగే ఇంటి దగ్గర ఉండే చేసుకుంటాం. 300 ఇచ్చిన రోజుకి అలాగా మెయింటైన్ అయిపోతాం. డైలీ ఒక్కటే అవుతుంది అంకుల్ సారి? అదైనా పొద్దున ఉదయం 6 వెళ్తాం అండి. సాయంత్రం 6 వరకు 7 వరకు అలా ఉంటాం. ఇది ఇలా కింద లోపలికి ఉంటది అంకుల్? ఇలా ఉంటాయండి. ఇలాగలాగా కప్పడానికి ఉంటాయండి. మేము ఇలా అయితే అలా వెళ్తాయండి. మాకు అలవాటు ఇంకా కొత్త వాళ్ళు అయితే తెలిపోతాయండి. దారాలు అలా తొక్కడం అలవాటు అండి. సగం వెళ్ళేటప్పుడు తొక్కరేమనుకోండి. ఇంకా నాకు అలవాటు కలకండి. అలాగా స్పీడ్గా అలాగే దారం అటు ఇటు తిరిగితే అలాగే మా తయారవుతుంది అండి. తయారా చాలా ఈ నేప పని మీద చాలా మంది జీవనోపాధం చేస్తున్నారండి. అలా చిన్నప్పటి నుంచి ఇంకా అంతా నేత పనులే. ఈ మధ్య అంటే కుర్రోడు చదువుకునే ఉద్యోగాలే చేసుకుంటున్నారు. పూర్వం నుంచి అయితే నేతలే ఇంటి దగ్గర ఉండి పని చేసుకోవచ్చని చిన్నప్పుడు కాలం చేశారు. అంతే ఇంకా నేత వేసుకుంటా ఇంటి దగ్గరే. మా మిస్సెస్ కూడా నేత వేసేవారండి. ఇంకా మా ఈ మధ్య ఇంకా నేయట్లేదు. మా అబ్బాయిలు చదివించే ఉద్యోగాలు చేస్తుంటే ఇంక నేనే నేర్చుకుంటున్నాను. ఇంటి దగ్గరే ఉండి చేసుకుంటున్నాం అన్నమాట. ఈ ఇంటికి కూడా భార్య భర్తలు ఇద్దరు నేత పని చేసుకుంటారు ఉండేవారు. వాళ్ళు ఇద్దరు అలా చేసుకుంటా ఉండేవారు. ఇంకా పిల్లలు కూడా నేతలే నేతల్లోనే పెట్టేసేవారు. ఈ మధ్య అంటే చదువుకుంటున్నారు పిల్లలు అందరూ కూడా బాగా చదువుకుంటారు. ఇక మాకు చదువు మాతో నేతలు కూడా తగ్గిపోతాయండి. పుల్లెట్టు కూడా ఒకటి ఉందండి. అక్కడ కూడా మగ్గాలు ఎక్కువండి. వాళ్ళు కూడా మగ్గాలు చేనేత చీరలు అంటారు అంకుల్? చేనేత అండి, చేనేత చీరలు.
ఇదివరకైతే అంత కాటన్ ఉండేయండి, ఈ మధ్య ఈ పట్టు ఉప్పాడు పట్టు అనేవి వచ్చి కొంచెం మాకు కిట్టుబాటు అవుతుంది. ఇక్కడైతే అసలు చీరని అయితే 200 అలా వచ్చేయండి కాటన్. 5000 అలాగా అమ్ముతారండి మళ్ళీ కొట్టులోకి వెళ్ళేటప్పటికి. ఇప్పుడు మీకు ఎవరైనా ఆర్డర్ ఇస్తే మీరు చేసిస్తారా అంకుల్? మేము చేయలేమండి, మెటీరియల్ బోర్డు కావాలి. వాళ్ళు తెచ్చుకుని ఇస్తే చేస్తారా? వాళ్ళు ఇంకైనా మీకు అలవాటు అయిపోయిందండి, ఇంకా సావకర్ గారి దగ్గర తెచ్చుకోవటం నేర్చుకోవటం అలాగే ఇంకా చేయమండి. ఇంకా మాకు సావకర్ గారు మెటీరియల్ ఇచ్చి వాళ్ళు ఉన్నారండి మా ఊర్లో చాలా మంది, వాళ్ళు ఇస్తే మేము ఇలా తయారు చేసి ఇస్తాం అనమాట అండి. కాళ్ళు తొక్కాలండి ఇలాగా అయ్యి ఉంటాయి, కాళ్ళకి సరిపడగా ఉంటాయండి అయ్యి. అలాగా తొక్కితే ఇది అటు ఇటు నాడంటారండి దీన్ని, అది అటు ఇటు వెళ్తుంటే ఇలా తయారవుతూ ఉంటుంది అండి. వచ్చేసి చుట్టుపక్కల నుంచి ఇక్కడ నేసుకుని వెళ్ళిపోతారు. ఇప్పుడు కొత్తకి ఇల్లు కట్టుకున్నాక ఇలా నేర్చుకోవడానికి అది అనుకూలం లేక ఇది మగ్గాలు సిద్ధి అంటారండి దీన్ని. ఇక్కడికి వచ్చి నేర్చుకుని చుట్టుపక్కల వెళ్ళి సాయంత్రానికి వరకు వర్క్ చేసుకుని వెళ్ళిపోతారు, బయట నుంచి తెచ్చుకుని నేర్చుకుంటారండి. చాలా గుడికి వెళ్ళారండి ఇలా.